గతంలో దొంగ పాస్పోర్ట్ కేసులో మహిళల అక్రమ రవాణాకు కూడా టిఆర్ఎస్ నేతలు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి। తాజాగా బయటకొచ్చిన డ్రగ్స్ కేసులో ఎవరెవరు టిఆర్ఎస్ నేతలు ఉన్నారనేది కేసీఆర్ కు తెలుసని అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని నిజామాబాద్ జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు। తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే టిఆర్ఎస్ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణని డ్రగ్స్ తెలంగాణ అలాగే లిక్కర్ తెలంగాణ అలాగే గంజాయి తెలంగాణ తయారు చేయడం జరుగుతుంది। కర్ణాటకలో ఏదైతే డ్రగ్ కేసులో బయటపడిందో దాంట్లో మన టిఆర్ఎస్ నాయకులు మన రాష్ట్ర నాయకులు ఉండడం చాలా చిగ్గుచేటు। ఈ విషయంపై వెంటనే తెలంగాణ ప్రభుత్వ అధికారులు గాని తెలంగాణ రాష్ట్ర నాయకులు గాని సీఎం కేసీఆర్ గాని కేటీఆర్ గాని వండి ఈ మత్తులో ఉన్నా కూడా బయటకు వచ్చి వెంటనే వీటిపై పూర్తిగా దర్యాప్తు చేయాలి। అలాగే రాష్ట్ర ప్రజలకు దీనిపైన సమాధానం చెప్పాలి। అలాగే మన పోయిన పరువుని గాని ప్రతిష్టను గాని వీళ్ళు తెలంగాణ కేసీఆర్ సీఎం కేసీఆర్ గాని తిరిగి తీసుకురావాలని చెప్పేసి మా ఎన్ఎస్సీ తరపున మేము కోరాడుతున్నాం। కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి వార్త డ్రగ్స్ కేసులో తెలంగాణలోని ఒక అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి వార్త ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? ఇదే డ్రగ్స్ ప్లేస్లో కొందరు వ్యాపారవేత్తలు ఉన్నారని ప్రముఖులు ఉన్నారని ప్రకటించారే కదా, మరి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీకు కనుక చిత్తశుద్ధే ఉంటే మీది నిజమైన ప్రజాపాలన అయితే మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆ స్థానాలను భర్తీ చేసి చట్టానికి లొంగిపోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను।